హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్కి రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టిందండి ఈ యొక్క రూల్స్ని ఖచ్చితంగా అందరూ పాటించి తీరాలని జీవో అయితే జారీ చేసింది సో యొక్క అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న టీచర్లపై గురిపెట్టింది బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ హాజరులో టీచర్ల అటెండెన్స్ సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది డిప్యూటీ డివోలు ఎంయూఓలకు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పిఆర్సిపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు యోచిస్తున్నాయి దీంతో టీచర్ల ఆందోళనపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క టీచర్లకైతే ఖచ్చితంగా రేపటి నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అయితే తీసుకొచ్చిందండి పక్కాగా ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల యొక్క బయోమెట్రిక్ కేస్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే టీచర్లు బయోమెట్రిక్ అనేది వేయరో సో వాళ్ళకైతే ఇంకా ఆప్షన్స్ లెక్క అనమాట సో వాళ్ళకి సంబంధించి పీఆర్సీకి సంబంధించి ఎవరైతే టీచర్లు ఆందోళన చేస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకురావడానికి అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ పైన మీ యొక్క ఒపీనియన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్